హీరోలను విలన్స్ గా మారుస్తున్నాడు బోయపాటి. లెజెండ్ సినిమాలో జగపతి బాబును విలన్ గా మార్చి సక్సెస్ అయ్యాడు బోయపాటి. అది జగపతి బాబు కెరీర్ కి బాగా ప్లస్ అయింది. సరైనోడికి అదే సేమ్ సీన్ రిపీట్ చేశాడు. తమిళంలో హీరో ఆది పినిసెట్టిని యంగ్ విలన్ గా మార్చాడు. ఎప్పుడైతే ఆది లాంటి హీరో విలన్ అయ్యాడో ఆ సినిమా అవుట్లుక్ మొత్తం మారింది. ఇప్పుడు తన కొత్త సినిమాకి ఇదే ఫార్ములాను పాటిస్తున్నాడు బోయపాటి. బెల్లంకొండ శ్రీనివాస్ తో హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందట. ఆ పాత్ర కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు బోయపాటి. అర్జున్, శరత్ కుమార్ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీకాంత్ ను విలన్ గా మారిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సరైనోడిలో శ్రీకాంత్ ఓ రోల్ చేశాడు. తనకి విలన్ పాత్ర చేయాలని ఉందని ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో పాటు గడ్డం పెంచి లుక్ మారుస్తున్నాడు. సో శ్రీకాంత్ అయితే విలన్ పాత్రకు ఎలా ఉంటుందా అని బోయపాటి శ్రీను ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయుల వర్గాల సమాచారం.